విశాఖ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి తెలిపారు. బీసీ రోడ్ టిఎన్ఆర్ కళ్యాణ మండపంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఆవిష్కరంగా ఎన్నో సమస్యలు పెండింగ్ ఉన్నాయని వాటిలో అతి ముఖ్యమైనవి హౌస్ కమిటీ సమస్య ఒకటి, రెండోది స్టీల్ ప్లాంట్ కార్డులు బదిలీ, మూడోది గంగవరం గ్రామం తరలింపు, నాలుగోది గంగవరం పోర్టు కాలుష్యం, ఐదోది గాజువాక మార్కెట్ కోసం 5 ఎకరాల స్థలం కేటాయింపు, ఆరోది ఆదర్శ గ్రాండ్ స్టేడియం ఏర్పాటు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అభ్యర్థించడం జరిగిందన్నారు. కన్వర్షన్ జరిగింది, రిజిస్ట్రేషన్ చేయించని ఎక్కడ అలాగా అవకాశాలు లేకుండా పోయాయి. దీని మీద రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేయట్లేదు, ఎవడానికి ఇల్లు కట్టుకున్నారంటే ప్లాన్ ఎప్పుడు జరగట్లేదు, ఒక పేపర్ ఎవడైనా బ్యాంకులో మార్పిట్ చేసి ఇల్లు కట్టుకున్నారనుకున్నారు, ఎవరు ఎప్పుడు రావట్లేదు. ఇలాంటి కండిషన్తో కూర్చున్నటువంటి పట్టాలు జరగక దీన్ని మీరు మాకు మా నియోజకవర్గంలో మేజర్ సమస్యగా ఉంది, దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి కూడా అతను స్పందించి దాని మీద ధనంజయ రెడ్డి గారికి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదువుతూ ఇనిషియల్ చేస్తూ ధనంజయ రెడ్డి గారికి ఆ రిప్రజెంటేషన్ లాక్ చేయడం జరిగింది.